జగన్ గారి పాలన ఏదో క్షేత్రంగా ఉండి చూసావా అలా చేశాడు మమ్మల్ని లేబర్ని. మీను పచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వరకు మాకే రసం పుట్టింది. రియల్ ఎస్టేట్ చంద్రబాబు సొంతమైనట్టుగా రియల్ ఎస్టేట్ చేయకూడదు, వ్యాపారం చేయకూడదు అని అంటారు. చంద్రబాబు సొంతం అమ్మది, అందరు సొంతం కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం పోయింది, పడగొట్టేశాడు. ఏంటి మా బతుకులు నాశనం చేశాడు. ఏ రకంగా వస్తాం మళ్ళీ చెప్పండి, ఏ రకంగా వేయాలి ఓట్లు? ఓట్లు వేయాలంటే లేబర్ అందరూ చిన్నవాడైనా పెద్దవాడైనా జగనన్న జగనన్న కలవరిచ్చారు కదా, అలా చేశాడు కదా, ధర్మమేనా? ఒక్క రాజధానే లేదు, రాజధానికి ఇంతవరకు ఇటుకే లేదు. మూడు రాజధానులు ఎక్కడి నుంచి కడతాడు? ఎక్కడి నుంచి కడతాడు అమ్మ మూడు రాజధానులు? ఏంటి ఒక్కటి బాగు చేయమని ఉన్నదాన్ని బాగు చేసుకుంటే చాలు కదా. నేను 35 సంవత్సరాల నుంచి ఓటు కాంగ్రెస్కి వేశాను, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి వేశాను, తర్వాత జగన్కి వేశాను. టీడీపీకి వేయటమని నాకు తెలియదు. ఇంతవరకు టీడీపీకి వేయటమంటే నాకు 50 సంవత్సరాలు, టీడీపీకి ఓటు వేయటమని తెలియదు. అలాంటి వాళ్ళు మాకు ఇప్పుడు ఎంత ఇరస పుట్టిందంటే అంత ఇరస పుట్టింది మాకు. ప్రాబ్లమ్స్ అనేది అన్నీ చేస్తున్నాడు, ధారలతని చేస్తున్నాడు, ధారలతని చేస్తున్నాడు. ఖర్చులు ఎక్కువ పోతున్నాయి, అదంతా ప్రజల మీద పడుతుంది కదా. ఇప్పుడు ఏదైనా ప్లాన్ ఉండేటప్పుడు పెట్టుబడులు రాబడులు అన్నీ ఒక విధంగా, ఖర్చులు కూడా ఒక విధంగా ఉండాలి. ఇదంతా వచ్చేసి ప్రజల మీద పడతా ఉంటుంది. జగన్ ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ జగన్ గారు ఈ పనులన్నీ ఆపేసుకొని మళ్ళీ వాళ్ళ పర్సనల్ గ్రజ్ ఉంది ఏమో నాకు తెలియదు. మొత్తానికి ఏంటంటే వాళ్ళ ప్రశ్న వల్ల మేము ప్రజలు బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని నా అభిప్రాయం. నా పేరు దినేష్ కుమార్, మాది హనుమానపేటలో చెప్పల వ్యాపారం హోల్సేల్, సింధు చెప్పలు సండి. వేస్ట్ అండి, డెవలప్మెంట్ ఏం లేదు. జనాలు ఇంకా రూపాయి ఇబ్బంది పడిపోతుంది అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోతున్నాం అందరూ. ఒక ఆటో అని కాదు, నాది ఆటో, అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉండదు నుంచి ఏం లేదు. జగన్ గారి పాలన సామాన్యుడికి అంత అనుకూలంగా కనిపిస్తలేదండి. డెవలప్మెంట్ జరిగిన సామాన్యుడికి అనేది ప్రతిది కూడా అవైలబుల్, ప్రతి నిత్యావసర వస్తువులు కానీ ఎవ్రీ సెక్టార్లో ప్రతిది కూడా ఒక కామన్ మ్యాన్కి అనేది, ఒక లేబర్ వర్క్ చేసుకుని ఎవరు కూడా అంత అనుకూలమైన ప్రభుత్వంలో కనిపించట్లో. పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నాను. పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ఇంకా డెవలప్మెంట్ రావాలని కోరుకుంటున్నాను. రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, ఇంకా కథమయ్య అన్నీ జరుగుతాయి. రావాలి కదా, ముందు వచ్చినాక ఛాన్స్ ఇవ్వాలి, ఒక్క ఛాన్స్.